నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ 2.5 ఏళ్ల పరిపాలనలో ప్రజలపై ధరల భారం పన్నుల భారం మోపి వారి నడ్డి విరుస్తున్నారని దుగ్గరాల పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించేంత వరకు రాజధాని ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కరోనా తారియ ఎదుర్కొనేందుకు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల సర్వసన్నద్ధంగా ఉందని వెల్లడించిన ఎమ్మెల్యే అన్నవత్తుల శివకుమార్ వైసీపీ 2.5 ఏళ్ల పరిపాలనలో సామాన్యుడు బ్రతకడం కష్టంగా మారిందని అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతిపక్షంపై భౌతిక దాడులు అధికమయ్యాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు మంగళగిరి నియోజకవర్గం దుగ్గరాల గ్రామంలో బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించి స్థానిక ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఇటీవల మరణించిన కార్యకర్తలు నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం లూథరన్ చర్చ్ జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నిత్యావసరాల ధరలు పెంచడమే గాక ప్రజలపై అనేక విధాలుగా పన్నుల భారాన్ని మోపారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. గ్రామంలో పారిశుద్ధ్యం రోడ్ల దుస్థితి అద్వారంగా ఉందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు చెత్తపై పన్ను సామాన్యుడికి పెనుభారంగా పరిణమించాయని ఆరోపించారు. ప్రజల సమస్యలపై తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగం మేము గెలుచుకోలేకపోయినాం. మొత్తం దుగ్గిరాల గెలిచినా మండలం గెలిచినా దుగ్గిరాలను కైవసం చేసుకోలేకపోయాం. ఆ పొరపాటు మాదే, తప్పనిసరిగా తీర్చిదిద్దుకుని మళ్ళీ మీ ముందరకు వస్తాం. ఆశీర్వదించండి, దీవించండి, అసలు అభివృద్ధి ఏంటో నేను చేసి చూపిస్తానని ఈ సభాముఖంలో గమనిస్తున్నాను. అమ్మాయి ఎన్నికల ముందని చెప్పారు, లోకేష్ గెలిస్తే ఇల్లు కొట్టేస్తారు కొట్టేస్తారు. ఇప్పుడు ఎవరమ్మా ఇల్లు కట్టేది? అవునా కాదా? ఇప్పుడు ఇల్లు కొట్టేస్తున్నారు అవునా కాదా? రేవేందర్ బాబులు రోడ్డు పనులు ఇల్లు కొట్టేస్తున్నారు, మంగళగిరిలో కొట్టేశారు, తాడు పిల్ల కొట్టేస్తున్నారు. ఇంక రేపు మాపు మనవరి పని కూడా పడతారు. కనీసం గుంటలు పూడ్చేవాడు రోడ్లు ఎక్కడేస్తారు తల్లి? అలాంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. అమ్మాయి ఇంకో మాట, ఓటు వేసిన మీ దగ్గరకు వస్తున్నారు తల్లి. 30 సంవత్సరాల క్రితం కట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు డబ్బులు కట్టాలంట. ఎందుకు కట్టాలి? ఇంకో పక్క అమ్మా, నువ్వు పొరపాటున ఓటు వేసి కడితే బియ్యం కార్డు పీకేస్తారు, పీకేస్తారు తల్లి. ఏమంటారు? నీ ఇంటి నీ పేరు పేరు వెళ్ళింది కదా, ఇంకా కార్డు తీసేయాల. కార్డు తీయాలి ఏమవుతుంది? పెన్షన్ పాయ, ఆరోగ్యశ్రీ పాయ. అవునా?
మరి పిల్లలు చదువుకొచ్చిన విద్య కూడా పోయాయి, అన్ని పోతాయి, సంక్షేమ కార్యక్రమాలు అన్ని పోతాయి. అందుకే తల్లి కట్టాల్సిన అవసరం లేదు. వచ్చేది చంద్రన్నే. గతంలో విశాఖపట్నంలో కానీ విజయవాడలో కొండ పౌర్ణమికి కూడా బట్టలు పెట్టి పసుపు కుంకుమతో మన ఆధారు పట్టాలిచ్చాం. అదేవిధంగా దాదాపు 59 లక్షల పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మన చంద్రన్న ముఖ్యమంత్రి అయిన మొదటి 100 రోజుల్లో మీరు డబ్బులు కాదు కదా, మీరు డబ్బులు ఇస్తాం కాదు కదా, నేను మీకు బట్టలు పెట్టి పట్టాలు ఇస్తాను. సభాముఖం అందరూ మీరు ఆపిస్తే అమ్మా ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, ఈ జగనార వైరస్ తో మనకి సావాల్సిన అవసరం తప్పదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన చేస్తోందని టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు సంఘీభావంగా బుధవారం పట్టణంలో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. రైతుల త్యాగాలను వెక్కిరిస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయాలను ఎండగట్టారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, గంజాయి మాఫియా నడుస్తోందని, వైసీపీ ప్రభుత్వం వీటిని పెంచి పోషిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేదల్ని మోసం చేయడానికి నవరత్నాల పేరుతో వారి యొక్క నవరంధ్రాలని కూడా మూసివేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. పేదవాడిని మరింత పేదవాడిగా చేయడానికి ప్రయత్నించిన ఏకైక ప్రభుత్వం ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదని చెప్పి ఈనాడు మనం చేస్తూ ఉన్నాం. ఏ రకంగా కూడా ఇవాళ తలెత్తుకు తిరగలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానిది. అప్పులు పాలు ఒక పక్కన, అభివృద్ధి లేదు ఇంకొక పక్కన, పూర్తిగా అయోమయం, పరిపాలన అంతకంటే లేదు. దేనికోసమయ్యా నీ యొక్క పాలన? నీకోసమా? భూ కబ్జాల కోసమా? అవినీతి కోసమా? ఇసుక మాఫియా కోసమా? మద్యం దందా కోసమా? లేకపోతే గుట్కాలు, లేకపోతే ఇవాళ గంజాయి? ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా అది మన రాష్ట్రాన్ని అని చెప్పుకునే పరువు తక్కువ పనులు చేసినటువంటి పాలనయా నిధి అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈరోజున పైగా శాంతియుతంగా పాదయాత్ర చేసుకునే వారి మీద పోలీసు ఆంక్షలే కాకుండా గతంలో 29 గ్రామాల్లో ఎవరైతే శాంతియుతంగా చేస్తూ ఉంటే మహిళలనే చూడకుండా కూడా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిన విధానం, ఈ ప్రాంతపై ఎంపీ అయినటువంటి జయదేవ్ గారి మీద లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసినటువంటి విధానం, ఎన్ని రకాల అరాచకాలు చేయాలో అన్ని రకాలైన అరాచకాలు చేసి రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం నువ్వు కాదా ఈ యొక్క ప్రాంతంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టించింది నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా ఈ రోజున పాలన చేయటమే కాకుండా ఈ రోజున రాజధాని లేని రాష్ట్రంగా ఈ భారతదేశంలో ఈ రాష్ట్రం ఉంది అంటే నీ యొక్క విధానం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నావు? 3 రాజధానులు అని చెప్పావు, పోనీ ఈ రాజధానిలో ఏమన్నా చేసావో ఇప్పటి వరకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 70% పనులు చేసి, 80% పనులు చేసి బ్రహ్మాండంగా రూపుదిద్దుకున్న రాజధాని ఇవాళ శ్మశానంగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఒక మంత్రి ఏమో చెప్తాడు అక్కడే ముందు వరదల ప్రాంతం అని చెప్తాడు, ఇంకో ఆయన శ్మశానం అంటాడు, స్వయంగా స్పీకరు అక్కడే ముందు అడవి అంటాడు, అడవిలోనే కదా అని సభలు నడుపుతూ ఉంది. కనీసం మర్యాద లేకుండా స్పీకర్ కూడా ఈ రోజున మాట్లాడుతున్నాయంటే వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర రాజధాని ఇక్కడ ఉండటానికి ఇష్టం లేనటువంటి విధానంతో ఈ రోజున నడుపుతూ ఉంది ఈ పాలన అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. ఈ మధ్య ఓటీఎస్ అని చెప్పి చెప్తా ఉన్నారు, ఏ రకంగా ఓటీఎస్ అంటా ఉన్నారు? నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంలో 30 లక్షల మందికి ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 7 లక్షల విలువ కలిగినటువంటి భూమినిచ్చానని చెప్తా ఉన్నావు, దాని మీద 2 లక్షల విలువ కలిగినటువంటి నిర్మాణం ఉచితంగా చేస్తానన్నావు, అంటే 4 లక్షల నుంచి 9 లక్షల వరకు విలువ కలిగినటువంటి
ఆస్తిని 30 లక్షల మందికి అప్పజెపుతా అన్నావ్. ఒక్క ఇంటిని కూడా ఇంతవరకు అప్పజెప్పనటువంటి ప్రభుత్వం అనేది ఒక్క రూపాయి కూడా ఖర్చు కానికుండా టిట్కో హౌసులను కూడా ఎవరైనా అడ్వాన్సులు కడితే ఆ అడ్వాన్సులన్నీ కూడా తిరిగి ఇచ్చి ఎవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే నమోదు చేసుకున్నారో గతంలో వారికి ఇళ్ళు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం 2.5 సంవత్సరాలకు కూడా ఇళ్ళు ఇవ్వనటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఇది కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ వాటిని అప్పజెప్పలేకపోగా ఇవాళ 52 లక్షల ఇళ్ళు ఎవరైతే గతంలో స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టుకుని గత ప్రభుత్వాల్లో ఏర్పరచుకున్నటువంటి ఆ ఇంటి మీద ఇవాళ 10,000 రూపాయలను ఉచితంగా ఇవ్వలేకపోయావా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దుర్మార్గమైన ఆలోచనలు చేశావు అంటే అప్పు ఎక్కడా దొరకలేదా? పేదవాడి యొక్క పొట్టగొట్టే ఈ రోజున అప్పులకి ప్రత్యామ్నాయంగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో నువ్వేం చేయాలనుకున్నావయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్ళకి 5,000 6,000 కోట్లు అయితే ఎందుకు మాఫీ చేయలేకపోయావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 55,000 కోట్ల రూపాయలతో నేను 30 లక్షల మందికి ఇళ్ళు ఇస్తానన్నటువంటి ఈ యొక్క దుర్మార్గపు ముఖ్యమంత్రి 5,000 కోట్లతో 52 లక్షల మందికి ఇళ్ళ రుణం ఉంటే మాఫీ చేయాలన్నటువంటి నువ్వేమి ముఖ్యమంత్రి అయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మోసపూరితమైనటువంటి నిర్ణయంతో ఇవాళ మరలా కూడా ఏదో అధికారంలోకి రావాలి. నేను ఏది చెప్పినా కానీ ప్రజలు నమ్ముతారు, ప్రజలు గొర్రెల్లాగా నన్నే మళ్ళీ ఫాలో అవుతారు అని చెప్పేటటువంటి ఒక సైకో నిర్ణయంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇవాళ జనాలు నీ మోసపూరితమైన మాటలతో నువ్వు అడుగడుగున చెప్పినటువంటి మాటలకి ఇవాళ ఏదో యువకుడు ఈ రాష్ట్రానికి ఏదో మంచి చేస్తాడు ఒక్క అవకాశం ఇవ్వమని చెప్తే చూద్దామనే దాంట్లో పొర్రపాటని నీకు అవకాశం ఇచ్చారే కానీ ప్రజలు ఎప్పుడు కూడా అదే పొరపాటు చేస్తారనేది పొరపాటు. ఇవాళ 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కళ్ళు కూడా వైసీపీ వాళ్ళు ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు, ఈ ప్రాంతానికి మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఇట్లాంటి పిచ్చి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు, ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది, ఒక మంచి పరిపాలన కోసం ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, అంతేగాని ఈ తొగ్గులకి నిర్ణయాలతో ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకి అన్యాయం చేసే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి ఒక్క ఎమ్మెల్యే కూడా నోరు విప్పి మాట్లాడకుండా ఇవాళ ఎమ్మెల్యేలు మోగవాళ్ళలాగా ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే మోగవాళ్ళలాగా ఇవాళ వ్యవహరిస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. రాబోయే రోజుల్లో ఏదైతే మీకు 151 సీట్లతో ప్రజలు అధికారం ఇచ్చారో 175 సీట్ల్లో ఒక్క సీటులో కూడా మీకు అవకాశం అనేది దక్కదనేది మీరు గుర్తుపెట్టుకొని ఏదైతే ఒక మంచి మనసుతో ప్రజలు పొరపాటును మీకు అవకాశం ఇచ్చారో ఈ రోజుకైనా సరే ఆ పొరపాటుని సరిదిద్దుకొని ఆ దేవుడే చూసుకుంటాడు. ఈయన్ని ఎవరు కూడా చూడరు, ప్రజలు స్పందించాలి, ప్రజల్లో మార్పు వచ్చేదాకా ఆయన చేసే అరాచకాలు ఈ విధంగానే ఉంటాయి. టమాటో 150 అమ్మిందంటే ఎందుకు అమ్మదు? కమిషన్లు వెళ్తూ ఉంటాయి, టమాటాలు ఏంటి ఆయిల్ ఏంటి అన్నీ పెరుగుతాయి, ఇళ్ల స్థలాలు ఏమో తగ్గుతాయి, బిజినెస్లు ఉండవు. దీని తగ్గట్టు కరోనాలో వాళ్ళు ఉపయోగపడిందే తప్ప ప్రజలు ఉపయోగపడింది ఏం లేదు. ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడతా మీరు ఆలోచించాలి. ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు ఇంత అంతా కాదు, ఇంకా భవిష్యత్తులో 2024 రూపు ఇంకా చాలా అరాచకాలు చేస్తాడు. ఇళ్ళు ఆక్యుపై చేసుకుంటారు, స్థలాలు ఆక్యుపై చేసుకుంటారు, రౌడీజం పెరిగిపోయింది, ఇంకా దారుణమైన పరిస్థితి. చెట్టి గ్యాంగ్ అక్కడి నుంచి రావక్కర్లేదు, ఇక్కడే ఉన్నారు చెట్టి గ్యాంగ్ బ్యాచ్. నేను చదువుతున్నాం కదా, ఇక్కడే ఉన్నారు చెట్టి గ్యాంగ్. సెటిల్మెంట్లు బాగానే జరుగుతున్నాయి, నో ప్రాబ్లం, హ్యాపీగా ఉన్నారు. ఇట్లానే చేసుకోండి, ప్రజలు రేపు సమాధానం చదువుతారు 2024లో. కనుక మీరు ప్రజల్లో మార్పు రావాలి. 200 లీటర్ పెరిగినా కూడా మీరు మార్పు రాకపోతారు, 150 వచ్చింది, 110కి వెళ్ళింది, 200 వచ్చినా కూడా మీరు మార్పు రావద్దు అంటే మేమేం చేస్తామండి? ప్రజల కోసం మేము పోరాడుతున్నాం. కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల సన్నద్ధంగా ఉందని, ఇక్కడ కోవిడ్ బాధితులకు అవసరమైన వైద్యం, ఆక్సిజన్, మందులు సంసిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నాపతన శివకుమార్ పేర్కొన్నారు.
స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో బుధవారం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అన్నాభతన్ శివకుమార్ పాల్గొని గత మీటింగ్‌లో నిర్ణయించిన అంశాలు వాటి పనితీరును పరిశీలించారు. కోవిడ్ తాడువే విపత్తు ఎదుర్కొనేందుకు తెనాలి వైద్యశాల అన్ని సౌకర్యాలతో సంసిద్ధంగా ఉన్నట్లు గుర్తు చేశారు. కోవిడ్ తో పాటు జనరల్ ఓపీ సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మరియు ఆసరా పథకం ద్వారా వైద్యశాలలో చేపట్టిన సేవలను వివరించారు. సమావేశంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ ననపినేని ప్రతాప్, సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, కమిషనర్ ఎం జస్వంత్రావు తదితరులు పాల్గొన్నారు. వైద్యానికి విద్యకి ముఖ్యమంత్రి గారు పెట్టిన ఎఫర్ట్స్ బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేదని డెఫినెట్గా చెప్పగలుగుతాం. ఈరోజు మన వైద్యానికి చూస్తే హాస్పిటల్లో ఒక్క మన తెనాలి నియోజకవర్గంలోనే ఇప్పటికీ ఆరోగ్యశ్రీ ద్వారా 5,558 మందికి సుమారు 6,32,00,000 రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ఈ హాస్పిటల్ నుంచి ఈ సంవత్సరంలో మనం చేశాం. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా, నిజంగా ఇది కూడా చాలా మనం చెప్పుకోవాల్సిన అంశం. ఆసరా ద్వారా అంటే ఏదైతే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ అయిన పేషెంట్స్కి 250 రూపాయలు ఇచ్చే క్రమం, మన తెనాల్లో 820 మందికి 56,11,009 రూపాయలని ఇప్పటి వరకు మన హాస్పిటల్ ద్వారా ఇచ్చాం. అంటే చూడండి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎక్విప్మెంట్ని, ఫెసిలిటీని, ప్లస్ డాక్టర్స్ని, అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ని ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ఎప్పుడు చేయలే, ఏ ప్రభుత్వం చేయలే. ఈ వాస్తవాలు ఇవన్నీ. సో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఇంత ఎఫర్ట్స్ పెట్టి డాక్టర్స్ని, అంటే నర్సెస్ని వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయటం. సో ఇది కాక ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆసరా. సో అంటే ఎక్కడైతే సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి వాడు వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం చేయించుకుని ప్రభుత్వ హాస్పిటల్తో వాటికి సమానంగా తీసుకురావటం, ప్లస్ ఆరోగ్యశ్రీ ద్వారా, ఆసరా ద్వారా వాడిని, వాడి అనారోగ్యాన్ని నయం చేయటం, సో డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడి ఎల్ల, మధ్యతరగతి వాడి ఎల్ల, వారి ఆరోగ్యాల తీసుకున్న శ్రద్ధ. సో నేను శాసనసభ్యుడిగా ప్రతాప్ గారి లీడర్షిప్లో మన హాస్పిటల్ని ఇంకా బాగా తీసుకురావటం కోసం ఏ నిర్ణయాలు తీసుకురావాలి ఏంటనే దాని మీద కూడా డిస్కస్ చేసి ఈ మీటింగ్లో కూడా వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇంకా బాగా బెటర్ చేస్తాం. కొన్ని లోపాలని మన జిల్లా వైద్యశాల తెనాలి, మనకి గుంటూరు జిల్లాలోనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు తర్వాత అతిపెద్ద హాస్పిటలు. అతి పెద్ద స్థాయిలో ఇక్కడ పేషెంట్స్కి అన్ని రకమైన స్పెషలిస్ట్ విభాగాల్లో సేవలు అందించడానికి ముందుకు వెళ్తూ ఉంది. మనం కాయకల్ప అవార్డు దేశంలోనే మొదటి ర్యాంక్ తెచ్చుకున్న హాస్పిటల్గా గుర్తింపు చెందినందుకు మనకి గవర్నమెంట్ వారు మన తెనాలి సేవల్ని గుర్తించి మనకు ఒక సిటీ స్కాన్ ఇవ్వటం జరిగింది. కొత్త సిటీ స్కాన్ శాంక్షన్ చేయటం జరిగింది. అదేవిధంగా ఒక హై డెఫినిషన్ యూనిట్, మన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్స్, డెలివరీస్ వచ్చే కాంప్లికేషన్స్ గురించి కూడా మనకి జిల్లాలో సర్వీసెస్ బాగా చేస్తున్న హాస్పిటల్స్లో గుర్తించి మనకి శాంక్షన్ చేయటం జరిగింది. దాని ద్వారా డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్ వచ్చి మన గర్భిణీ స్త్రీలకి, తర్వాత ప్రెగ్నెన్సీలో ఉన్న కాంప్లికేషన్స్కి, వాటికి మనం ఎదుర్కోవటానికి మనకి సన్నిధంగా ఉంటాము. అలా అదేవిధంగా మనకి బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. బ్లడ్ బ్యాంక్ లైసెన్సింగ్ కూడా కావాల్సిన పరికరాలు అవి కూడా మనం పర్చేస్ చేసుకోవడానికి గౌరవ ఎమ్మెల్యే గారు శాంక్షన్ ఇవ్వటం జరిగింది. సో అన్ని విభాగాల్లో కూడా స్పెషలిస్ట్ వైద్యులు ఉండటం మూలాన మనకు ప్రథమంగా
పోస్ట్‌మార్టమ్స్ కండక్ట్ చేయడానికి ఇదివరకు స్పెషలిస్ట్ సేవల్నే వాడుకునేవాళ్ళం వాళ్ళ మీద భారం తగ్గించడానికి మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఒక ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ కూడా మన జిల్లా మొత్తం ఏపీవీపీ హాస్పిటల్స్లో అన్నిటికన్నా కూడా ప్రథమంగా జిల్లా మొత్తానికి ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ కూడా మన హాస్పిటల్కి అపాయింట్ అవ్వడం జరిగింది అమర్జీవి పొట్టి శ్రీరాములు త్యాగనిర్తి అనిర్వచనీయమని టీడీపీ సీనియర్ నాయకుడు మద్ది మల్లికార్జునరావు పేర్కొన్నారు స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం అమర్జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుక ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన త్యాగనీర్తిని గుర్తు చేసుకున్నారు యువత ఆయన త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పెండాల సుబ్బారావు దేశ యుగంధర్ టి ప్రసాద్ పసుపులేటి త్రిమూర్తి కె కిషోర్ ఎం మహేష్ కొల్లిపర శ్రీనివాసరావు కేసన కోటేశ్వరరావు మలవరపు విజయ్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు తెనాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది వారికి పార్టీ తరఫున ఆర్యవేశ్యుల తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి పొట్టి శ్రీరాములు గురించి తెలియని వారు ఎవరున్నారు ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్లో ఇంత స్వతంత్రంగా ఉండగలుగుతున్నామంటే వారి యొక్క త్యాగము వారి యొక్క వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష యొక్క ఫలితమే మనం ఇట్లా ఫ్రీగా ఉండగలుగుతున్నాము మరి ప్రతిసారి కూడా మనం ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్న సందర్భంలో మరి ఏదన్నా ఒక ఇట్లాంటి మహానుభావుల జయంతి కానీ వర్ధంతి కానీ కార్యక్రమాలు చేసుకుంటూ వారిని గుర్తు చేసుకుంటున్నాము వాళ్ళని మననం చేసుకున్నాము అంటే వారి యొక్క ఆశయాల ప్రకారం యువత అంతా కూడా నడవాల్సిన అవసరం ఉంది సమాజంలో ఇప్పుడు ఉన్న సమాజం అంతా కూడా చాలా కలుషితమైపోయి మనం సామాన్య జీవన విధానం కూడా కొనసాగించడానికి లేని పరిస్థితుల్లో మనందరం ఉన్నాము కానీ వారి ఆశయాల ప్రకారం కనుక ముందుకు వెళ్ళి మనం కనుక ఒక సన్మార్గం నడిచినట్లయితే సమాజం బాగుంటుంది అందరం బాగుంటాము ఈ రకంగా అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం కూడా చాలా 70వ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘన నివాళి అర్పించడం జరిగింది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ పొట్టి శ్రీరాములు గారికి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెలుగు వారి కోసం ఒక రాష్ట్రం ఉండాలని ఆమరణనిరాహార దీక్ష చేసి పరమపదించడం జరిగింది తెలుగు వారి కోసం ఏర్పడినటువంటి రాష్ట్రాలుగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా వారి యొక్క త్యాగ ఫలితంగా జరగడం జరిగింది ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘన నివాళి అర్పించడం జరిగింది స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ తరపున పోటీ చేసిన ఇరువురు అభ్యర్థులు ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులు సుబ్బారావు గురువారెడ్డిలు మాట్లాడుతూ ఎన్ఎంయు యూనియన్ పట్ల నమ్మకంతో ఉద్యోగులు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించారని వెల్లడించారు మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సొసైటీ తరపున తెనాలి డిపో ఉద్యోగులకు అండగా ఉంటామని తెలియజేశారు గుంటూరు తెనాలి డిపో నుంచి మరి సుబ్బారావు గారు అట్లాగే గురువారెడ్డి గారు మరి అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఆ గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గుంటూరు జిల్లా కమిటీ తరఫున నమ్మసమాజాలు తెలియజేసుకుంటున్నాం ఈ సీసీఎస్ బోర్డు అనేది రేపు అసలు రేపు ఈరోజు 12 గంటలకల్లా ఎవరు కైవసం చేసుకుంటారనేది న్యూస్ వస్తూ ఉంటుంది గతంలో ఉన్నటువంటి పాలక మండలి యొక్క నిర్లక్ష్య వైఖరికి మరి మనం చెప్పుకోవడం జరిగింది ఉద్యోగులందరికీ కూడా మరి దానికి అనుగుణంగా మరి రేపు రాబోయే పాలక వర్గం ఎన్ఎంయు కైవసం చేసుకుంటుందని గట్టి ధీమాతో ఉన్నాం ఎన్ఎంయు కైవసం చేసుకుంటే మరి మేనిఫెస్టోలో మేము పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి ఎన్ఎంయు కమిటీ పూర్తిగా భరోసా ఇస్తుందని చెప్పేసి మీ ద్వారా ఇద్దరు క్యాండిడేట్లు భారీ మెజార్టీ గెలవడానికి సహకరించిన డిపో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది కేవలం తెనాలి డిపో ఉన్న కార్మిక విజయం మాత్రమే కానీ వ్యక్తిగతంగా మాకు ఎలాంటిది కాదని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఇక ముందు ఎప్పుడైనా సరే ప్రతి కార్మికుడికి అందుబాటులో ఉంటూ సీసీఎస్ సమస్యలు ప్రతి ఒక్కటి పరిష్కారం చేస్తామని సిసిఎస్ మేనిఫెస్టో మేమే మేనిఫెస్టోలు ఏమి ఇచ్చాము ఖచ్చితంగా అమలు చేస్తామని సిసిఎస్ బోర్డు మన నిర్మాణం జరిగిన తర్వాత అన్ని కూడా ప్రతి కార్మికుడికి ఉత్తమమైన సేవలు చేయడానికి నేషనల్ మజ్దూర్ ప్రతి సభ్యులకు పేరు పేరులా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు దళాల డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ గెలవిజయ సాధించడానికి కార్మికులంతా యూనియన్ యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఒక్క దాటిపై యూనియన్ సత్తా చూపించారని అందరికి తెలియజేస్తున్నారు సొసైటీ తరఫున మేము చేయాల్సిన పనులు చిత్తశుద్ధితో అందరికి ప్రత్యేకంగా న్యాయం చేస్తామని అందరికి తెలియజేస్తూ తెల్లారి డిపోలో అందరూ ఐక్యత ఇలాగే ప్రతిరోజు
ప్రభువైన క్రీస్తు మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన చూపిన బాటలు నడుచుకోవాలని ఎమ్మెల్యే అన్నాబద్దన శివకుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని కొలకులూరు గ్రామంలో డీసీఎంఎస్ డైరెక్టర్ ప్రసాదం బాలగౌరవమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాబద్దన శివకుమార్ పాల్గొని దేవుని సందేశం ఇచ్చి గ్రామస్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చెన్నుబైన శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ సయ్యద్ కళదనసీ, మన్నవ్ ప్రభాకర్, భీమరుపు సంజీవ్ రెడ్డి, కురా సుజాత, బిషప్ కత్తెర సుధీర్ కుమార్, రెవరెండ్ ఏ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరి కోరిక అదే అయితే తప్పకుండా ప్రభుత్వం నుంచి ఏం చేయగలుగుతామో. ముందు అంత అయిపోయినాక నేను క్లారిటీగా మీ అందరికీ తెలియజేసి మీ కోరికని చేసే విధంగా చేయగలుగుతానని చెప్పి సందర్భంగా మనం చేస్తామన్న. ఎందుకంటే సహజంగా నాకు కూడా ఒక అలవాటు ఉంది, ఏదైనా ఒక మాట చెప్పామంటే మనం నిలబడి చేయాలా, ఓనే రాజకీయ నాయకుడు అంటే మైకు పట్టుకొని మాట్లాడి మాట్లాడిన మాట మీద నిలబడకుండా ఉండటం కాదు, ఇచ్చిన మాట మీద నిలబడతాం. అందుకే మేమందరం ఎవరి నాయకత్వం కింద పనిచేస్తున్నామంటే ఇచ్చిన మాట మీద, విలువల మీద, విశ్వసనీయత మీద ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న శాసనసభ్యులు. అందుకని తప్పకుండా ఈ ప్రాంత ప్రజల ఆశ బాలగురం గారు తెలియజేసినప్పుడు తప్పకుండా దానికి ప్రయత్నం చేసి ఒక స్పష్టత్వం మీ ముందు వేరే సందర్భంలో మళ్ళీ మాట్లాడతాను. ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరేది, ప్రభుత్వం అనేక సంక్షేమాలు తీసుకొచ్చాం ముందుకి. ఎందుకు తీసుకొచ్చామంటే ఈ రాష్ట్రంలో పేదవాడికి, ఈ రాష్ట్రంలో మధ్యతరగతి వారికి ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అన్నా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక మాకు అమ్మ ఒడి వస్తూ ఉంది, లేదు వైఎస్ఆర్ చేతి వస్తూ ఉంది, ఫెన్షన్ వస్తూ ఉంది, ఎవరికైతే నివాస స్థలం లేదో నివాస స్థలం ఇచ్చాం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కొంతమంది ఏం చెబుతూ ఉన్నారంటే వీటి వలన మా కుటుంబం కష్టకాలంలో బాగుండమని ఎక్కువ మంది చెబుతూ ఉంటే, కొంతమంది ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఇస్తుంది, దీనివల్ల ప్రజలు సోమరపోతుకు తయారవుతున్నారని చెబుతూ ఉన్నారు. ఒకసారి మనం ఆలోచించాల. ఎందుకు నేను ఈ మాట మీకు చెబుతూ ఉన్నానంటే, పేదవాడిని, మధ్యతరగతి వాడిని డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నాం. ఇదివరకైతే ప్రభుత్వాల్లో ప్రభుత్వం ఓ సంక్షేమ కార్యక్రమం ఇస్తుంది అంటే, ఓ 15,000 ఓ లబ్ధిదారుడికి ఇస్తుంది అంటే, ఈ 15,000లో ఎమ్మెల్యేనో, గ్రామంలో ఉండే నాయకులో, అధికారులో ఆడు రెండేళ్ళు తీసుకొని మీకు ఏ 8,000, 9,000 ఇచ్చేవాళ్ళు. ఈరోజు అలా లే. ఎక్కడైతే అమ్మ ఒడి 15,000 అంటే మీ అకౌంట్లో పడతా ఉంది, వైఎస్ఆర్ చేయుత అంటే 18,750 రూపాయలు మీ అకౌంట్లో పడతా ఉంది, వైఎస్ఆర్ ఆసరా అంటే 15,000 రూపాయలు పడతా ఉంది, ఫెన్షన్ అంటే 2,250 రూపాయలు 1వ తారీఖున పొద్దున్నే నిద్రలేకముందే వాలంటీర్ వచ్చి మీ చేతికి ఇస్తూ ఉన్నాడు. చూడండి, అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమర్తలూరు గ్రామం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు బుధవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు, కొండిజేటి రోసయ్యల విగ్రహాలకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేసిన మహనీయుల త్యాగనీర్తిని, సేవాస్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్, సురేష్, సత్యదేవ ప్రసాద్, డి అంబేద్కర్, కె రాంబాబు, జి సత్యనారాయణ, ఎం నాగేశ్వరరావు, శంకర్, నరేంద్ర, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అంటే భాషను బట్టి తెలుగువారికి తెలుగువారని ఇట్లా భాషను బట్టి రాష్ట్రాలు కావాలని చెప్పి 1952లో పొట్టి శ్రీరాములు గారు మద్రాసులో ఒకటో నిరాశ చేశాడు. అప్పుడు దాకా మన రాష్ట్రం మరి మద్రాసులోనే ఉండేది. దా తదుపరి వారు 56 రోజులకు మరణించటం, ఆ తదుపరి నెహ్రూ గారు మరి భాషలకు సంబంధించి ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం కావాలని ఏర్పాటు చేస్తానని చెప్పటం, ఆ సందర్భంలో మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడానికి కృషి చేసిన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి, మరి మనం ఇవాళ చూస్తుంటాం అన్ని కూడా మరి ఆ సంబంధించిన కార్యక్రమం చేపట్టాలని ఉద్దేశంలో ఆయన ప్రాణాలను అర్పించాడు. అటువంటి పొట్టి శ్రీరాములు గారు చనిపోయాడు. అట్లాగే రెండో వాళ్ళు కొంజేటి రోసి గారు, వీరు కూడా 15 సార్లు మన బడ్జెట్ ప్రవేశపెట్టిన మహానుభావుడు. ఆయన తదుపరి ముఖ్యమంత్రి చేశాడు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడు చేశాడు, ఒకసారి మరి తమిళనాడు గవర్నర్గా కూడా చేశాడు. ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఎవరు ఉండరు. అట్లాగే ఆయనలో గొప్పతనం ఏంటంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆయన్ని వదిలిపెట్టకుండా మంత్రి పదవి ఇచ్చి ఆయన్ని ప్రోత్సహించేవాడు. అటువంటి మహానుభావుడు ఇటీవల చనిపోవటం, ఆయన కూడా మరి నివాళులు అర్పించటం, దీంతో మా మిత్రబృందం అట్లాగే గ్రామంలోని ఆది వైశ్య యువజన సంఘం కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్కూల్ పిల్లలకి పుస్తకాలు పెన్నులు కూడా ఇవ్వటం మరి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అమర్జీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువరాందని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భాస్కరుని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తనిక బోస్ రోడ్లోని అమర్జీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద బుధవారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి వేడుక ఘనంగా నిర్వహించారు. అనంతరం నాజరపేటలోని బాలుర వసతి గృహం నందలి విద్యార్థులకు నిత్యావసరాలు, పౌష్టికాహారం, గ్రైండర్ అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరి, వివి సత్యనారాయణ, వి నాగరాజారావు, మాలేపాటి తిరుమలేశ్వరరావు, జి రామకోటేశ్వరరావు, పి సాంబశివరావు, ఎం శేషాచలం తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 70వ వర్ధంతి సందర్భంగా మేము ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున పిల్లలకు కావలసిన నిత్యావసరాలు, కొంచెం కొన్ని రకాలైన ఆహార పదార్థాలు ఈరోజు వాళ్ళకి అందించడం జరుగుతుంది. మన ప్రభుత్వం ఇచ్చే వసతులు కాకుండా వాళ్ళకి మిగిలిన అవసరాలను ఇవాళ మేము తీర్చాము. పొట్టి శ్రీరాములయ్య గారి యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క స్వాతంత్ర ఆకాంక్షను పిల్లలకు తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈనాటి పిల్లలే రాబట్టి భారత పౌరులు కాబట్టి వారిలో కనుక ఇట్లాంటి మహనీయులు, ఉన్నత విలువలు, మంచి ఆదర్శములు, గాంధేయ విధానములు కలిగిన పొట్టి శ్రీరాములు గారి లాంటి వ్యక్తి గురించి తెలుసుకోవటం వలన వారికి కూడా మంచిగా నడవడిక ఉంచాలని, వారు కూడా ఔన్నత్యంగా పెరగాలని, వారిలో కూడా ఒక భావం కలుగుతుందనే ఉద్దేశంతో కులమతాలు పట్టించుకోకుండా సంఘ సభ్యులమైన మేమందరం కూడా మా సంఘ సభ్యుల్లో కొందరైన మా సహాయ కార్యదర్శి అచ్యుత సాంబశివరావు గారు, ఉపాధ్యక్షులైన గుండా రాంకోటేశ్వరరావు గారు, మాలేపల్లి తిరుమలేశ్వరరావు గారు, ముఖ్యంగా వారందరూ వారు మేము ఈ కార్యక్రమం చేస్తామని ముందుకొచ్చి ఇవాళ కార్యక్రమాన్ని వాళ్ళందరూ కూడా చక్కగా నిర్వహించారు. ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది. పొట్టి శ్రీరాములు అనే పేరు ప్రతి ఆర్యవైశ్యుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతుంది, అందులో సందేహమే లేదు. మా ఆర్యవైశ్యులందరూ కూడా త్యాగానికి నిదర్శనంగా నిలబడి ఈ దేశాభివృద్ధికి, ఈ రాష్ట్రాభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాల ద్వారా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంటే మీకు అందరికీ తెలిసిందే. పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మన పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రభుత్వం వారి యొక్క బీసీ హాస్టల్ దగ్గరికి వచ్చి వారికి ప్రభుత్వం వారు ఎంతో సహాయం చేస్తున్నారు. కానీ మా వంతు సహకారంగా మేము సాంబశివరావు గారు, తిరుమలేశ్వరం గారు ముగ్గురం కలిసి వారికి ఎంతో కొంత ఉపయోగపడే వస్తువులను, నిత్యావసర వస్తువులను ఇవ్వడం జరిగింది. మేమంతా ఈ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే మీరు ఉన్నత విలువలు కలిగిన నాయకుల యొక్క తెలివితేటలను, వాళ్ళ అలవాట్లను అన్నీ నేర్చుకొని మీరు భావ పౌరులుగా తీర్చిదిద్ది
ఈ దేశానికి ఎంతో ఉపయోగపడతారని ఆశిస్తూ నేను రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 729వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా తుళ్ళూరు గ్రామంలోని రాజధాని రైతులు చేస్తున్న నిరసన దీక్షలను అమరావతి జేఏసీ సభ్యులు సందర్శించి మద్దతు తెలిపారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు మహిళలు పాల్గొన్నారు. మాకు రాళ్ళు పడతాయని చెప్పిన ముఖ్యమంత్రి వాళ్ళ పూలు పడ్డాయి మాకు. అసలు ఒకసారి టీవీ చూస్తే మరి ఎలా ఉంటుందో తెలిసింది. రాళ్ళు అనేది పూలు అనేది ఎప్పుడైనా న్యాయం ధర్మం సత్యం అనేది ఒకటి ఉంటుంది. అది దాని మించి ఎవరు ఏమి చేయలేరు, ఎవరు వెళ్ళలేరు. దాన్ని బట్టి మేము చేసే కృషి మాకు వచ్చే స్పందన ఎట్టి పరిస్థితుల్లో మా అమరావతే రాజధాని అంతేగాని ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నా అదేం కుదరదు. మన ఇష్టం కాదు, మన ఇష్టం అయితే మనం సంకలం పెట్టుకొని తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటాం. ఇది ప్రజలు, ఇది మా బిడ్డల కోసం మేము ఇచ్చామనుకుంటున్నారు. మా బిడ్డల కోసం కాదు, రాష్ట్ర ప్రజలు అందరు బిడ్డలు బాగుపడతారు, ఉద్యోగాలు ఏమి లేవు అందుకని చెప్పేసి ఇచ్చాము. మేము ఎకరం ఇచ్చినందుకు మేము పాటించుకుంటూ తీసుకున్నాము. అప్పుడు న్యాయమా ధర్మమా అనేది మీరే చెప్పాలి. చూసేవాళ్ళు టీవీ చూస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోతుంది. నిన్నాళ్ళ నుంచి ఒక అమరావతిలో రాజధానిలో వాళ్ళే బాగుపడుతున్నారు, వాళ్ళకే వస్తుంది అనుకుంటున్నారు. మాకు వచ్చే ఉపయోగం లేదు, అందరికి ఉంటుందనే మేము ఇచ్చాము. ఇచ్చినందుకు మేము 2 సంవత్సరాలన్నర నుంచి ఇక్కడ బడి కూర్చుంటున్నాం. ఇంటి దగ్గర వెళ్ళి మరి భార్యాభర్త ఇద్దరు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇంటికాడ పిల్లలు పెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎవరి కోసం? ప్రజల కోసం మేము వెళ్ళింది. మా భవిష్యత్తు మేము ఆలోచించుకున్నామని కాదు. అందుకని చెప్పి మీరందరూ కూడా ఆలోచించుకొని ఏమి నిర్ణయం తీసుకుంటారో తీసుకొని మన అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలి. అదే మా వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ 2.5 ఏళ్ల పరిపాలనలో ప్రజలపై ధరల భారం, పన్నుల భారం మోపి వారిని అడ్డు విరుస్తున్నారని దుగ్గురాల పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేంత వరకు రాజధాని ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కరోనా తాళ్యం ఎదుర్కొనేందుకు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల సర్వసన్నద్ధంగా ఉందని వెల్లడించిన ఎమ్మెల్యే అన్నవర్తులు శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.